వెల్కమ్ టు తెలుగు మిక్స్ ఛానల్. ఈరోజు 2 పాయింట్ 6 తెలుసుకుందాం. అంటే ఇది మీరు ఇప్పటికే టీవీ షోస్ లో కానీ ఇంకెక్కడైనా వేరే షోస్ లో మీరు చూసే ఉంటారు. ఒక చేతిలో పెట్టిన కాయిన్ వేరే బాక్స్ లో కానీ వేరే వేరే పాకెట్ లో కానీ లేకపోతే ఇంకా వేరే వేరే ఐటమ్స్ లో అదే కాయిన్ తీయడం అనేది మీరు చూసే ఉంటారు. అయితే ఆ ట్రిక్ రిలేటెడ్ గా ఉంటే ఒక ట్రిక్ ఈరోజు చేయడం జరిగింది. మీరు వీడియో అయితే చివరకు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఆ ట్రిక్ ఎలా చేస్తారు, అసలు మీరు కూడా ఖచ్చితంగా చేయొచ్చు ఆ సీక్రెట్ తెలుసుకుందాం, అలాగే ట్రిక్ కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనం అసలు ఆలోచన చేయకుండా ఆ ట్రిక్ ఏంటో నేను అయితే కొన్ని పాయింట్స్ ఇచ్చాను, పాయింట్స్ ఒక సెలెక్ట్ చేసుకో. దానిలో ఏదైనా ఒక నెంబర్ కానీ లెటర్ కానీ ఇష్టం ఏదో ఉంటారా రాష్ట్ర గారే ఒకరా రైట్, అది ఏం రాసో చెప్పు, చూపించు ఇక్కడ ఉంటే చూపించు. ఎస్ రాసా. ఓకే ఎస్ రాసా ఉంటా. చూడు ఆ కాయిన్ అయితే నేను ఇప్పుడు ఇక్కడ ఉంచుతున్నాను, దీనిపైన పెట్టు కాయిన్. ఇక్కడ రబ్బర్ బ్యాండ్ తో నేనైతే ఉంచడం జరిగింది. కాయిన్ అనేది మీకు క్లియర్ కనిపిస్తుంది. ఓకే కాయిన్ అనేది ఉంది ఉంది కదా. ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక చిన్న పేపర్ పౌచ్ లా ఉంది, ఇందులో అయితే నేనైతే ఈ కాయిన్ ఉంచుతున్నాను. చూడండి కాయిన్ అనేది నేను ఇందులో ఈ పౌచ్ లో ఉంచుతున్నాను. ఓకే ఇప్పుడు పట్టు అక్కడ పెట్టు. ఇప్పుడు నేను ఇక్కడ మ్యాజిక్ స్టిక్ చూస్తున్నా, మ్యాజిక్ స్టిక్ చూసాను తీసాను. కాయిన్ ఉంది కదా, కాయిన్ ఓపెన్ చేయి. ఉందా ఓపెన్ చేయి, లేదా ఇందులో అయితే కాయిన్ అనేది ఇప్పుడు మనకి కనిపించలేదు. ఇదే ట్రిక్ మనం వేరే వాళ్ళు అంటే వేరే ఐటమ్స్ కానీ వేరే వాళ్ళ ప్రోడక్ట్ కానీ తీయడం ఎలా. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఇక్కడైతే కాయిన్ అయితే మాయ అయింది, ఆ కాయిన్ ఎక్కడ ఉంది. ఓకే నేను ఆ కాయిన్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను, చూపించి అదేదా. సో సేమ్ కాయిన్ అనేది ఈ బాక్స్ లో సేమ్ బాక్స్ లో ఇందులో ఎలా వచ్చింది. ఈ ట్రిక్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే నేను వీడియోస్ ఇప్పుడు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం సీక్రెట్ అయితే తెలుసుకుందామా, సీక్రెట్ తెలుసుకుందాం. మనం సీక్రెట్ నెంబర్ 1 తెలుసుకుందాం. మీ దగ్గర ఒక దళసరి ఒక ప్యాకింగ్ ఏదైనా ఉంటే అది కాయిన్ పట్టి హోల్డ్ చేసి ఒకటి రెడీ చేసుకోండి. నెక్స్ట్ 2 ప్లాస్టిక్ పేపర్లు కానీ మన దగ్గర సర్టిఫికెట్స్ భద్రపరిచే ఏదైనా ఒకటి ఉంటే తీసుకోండి. అది దీనికంటే ఒక 2 mm ఎక్కువ ఉండాలి. ఓకే ఈ దీనికంటే ఇది 2 mm ఎక్కువ ఉండాలి. ఇలాంటివి 2 తీసుకోండి. తీసుకొని కాయిన్ అయితే ఇలా ఉంచాం కదా. ఓకే 2 ఉంచిన తర్వాత ఇక్కడ మనం అయితే రబ్బర్ బ్యాండ్తో ఇలా లాక్ చేయండి. ఓకే ఇప్పుడు మనం కాయిన్ అనేది లోపల ఉంది కాబట్టి ఇది 2 mm ఎక్కువ ఉంది. ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనం ఈ పౌచ్ పేపర్ పౌచ్ ఇది ఉంచాలనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఎక్స్ట్రా ఉంది కదా మనం ఇది ఇలా ప్రెస్ చేసాం అనుకుందాం. ఓకే ఇలా ప్రెస్ చేస్తే కాయిన్ అనేది కిందకు వచ్చేస్తుంది. ఓకే ఇలా ఉంటే ఇది ఏమి కాయిన్ అనేది ఏమీ కాదు. కాకపోతే ఇది అట్లా లోపల ఉండే ప్యాకింగ్ దానికంటే ఈ ప్లాస్టిక్వి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. అంటే ఒక 2 mm ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనం జస్ట్ ఇలా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేస్తే కాయిన్ ఏమవుతుంది, పడిపోయింది. ఎందుకంటే మీకు క్లియర్గా తెలుసుకోండి, గ్యాప్ మీరు తయారు చేసుకోవాలి. చూడండి నేను చిన్న అల్యూమినియం పీస్తో ఒకటి తయారు చేసుకున్నాను. ఇదేంటంటే కాయిన్ మనకి ఫ్రీగా ఇందులో నుండి కింద పడేటట్లు. అంటే మనకి ఇది కాయిన్ దూరే గ్యాప్లో ఒక చిన్న అరేంజ్మెంట్ అయితే మీరు చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత ఇలాంటి ఏమైనా మీ ఇంట్లో పిల్లలు ఆడుకునే క్యాప్స్ ఉంటాయి కదా, ఈ క్యాప్స్ తీసుకొని ఇది ఇలా ఉంచి మీరు రబ్బర్ బ్యాండ్స్ని అయితే ఇలా పెట్టాలి. ఒక చూసారు కదా ఇలా అయితే రబ్బర్ బ్యాండ్స్ పెట్టాలి. ఒకటైతే బాగుంది కాబట్టి నేనైతే ఒక 6 కప్స్ ఇలాగే నేను రబ్బర్ బ్యాండ్ని అరేంజ్ చేసి ఇలా ఉంచుతున్నాను. ఈ క్యాప్స్ అనేవి రబ్బర్ బ్యాండ్తో అరెస్ట్ చేసాం, అలాగే దానిపైన ఒకటి ఉంచాం. అంటే కాయిన్ వేస్తే సెంటర్లోకి వెళ్ళేటట్లు ఒకటి అరేంజ్ చేసాం. ఇది మీ పక్కన ఉండే ఏదైనా ప్యాకింగ్లో ఇలా ఉంచండి రెడీగా. ఓకే ఇలా ఇందులో ఉంచాం కదా. ఇప్పుడు ఈ ట్రిక్లో ఫస్ట్ ట్రిక్లో మనకి కాయిన్ అనేది హ్యాండ్లోకి వచ్చేసింది. వచ్చినప్పుడు ఇక్కడ మనం ఒక మ్యాజిక్ స్టిక్ కానీ స్కేల్ కానీ ఏదైనా ఉంచి అది తీయాలి అన్నట్టప్పుడు ఏం చేస్తాం అంటే స్కేల్ తీసాం కదా, స్కేల్ తీసేటప్పుడు ఈ కాయిన్ అనేది ఇందులో ఉంది కదా కరెక్ట్గా దీని నుండి లోపలికి వేసేయండి. అంటే ఇది కప్పులు సెంటర్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఉంటుంది కదా మనం స్కేల్ తీసేటప్పుడు అది లోపలికి అయితే వేసేసారు. ఇప్పుడు కాయిన్ ఇక్కడ మాయమై ఇక్కడ మాయమైందని చూపించి ఇందులో చూపించారు కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, ఈ పైన ఉండేది అరేంజ్మెంట్, అరేంజ్మెంట్ అనేది బయట లాగేసి అందులోనే పడేయాలి. ఈ క్యాప్స్తో ఉండేది మాత్రం బయట తీయాలి. ఓకే చూస్తే ఇది సీల్డ్ కనిపిస్తుంది. మనం జస్ట్ ఇది ఓపెన్ చేస్తే మనకు మధ్యలో అయితే మన కాయిన్ రావడం అయితే మీరు ఖచ్చితంగా చూడొచ్చు. ఈ ట్రిక్ అయితే మీరు ఖచ్చితంగా ఇంట్లో చేయొచ్చు, లేదా మీకు కొద్దిగా ప్రాక్టీస్ ఉంటే బయట ఎవరి దగ్గరైనా చేయొచ్చు. ఖచ్చితంగా ఇది మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మీరు 2 ట్రిక్ని సెపరేట్ సెపరేట్గా చేయొచ్చు లేదా కలిపి చేయొచ్చు. ఇక కాయిన్ అనేది ఇందులో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.